నిజంగా మీ అదృష్టం అని చెప్పుకోవాలి. ఇలాంటి ఇలాంటి ఇంతమంది ప్రేమ అభిమానాలను మేము గెలుచుకోవటం అనేది నిజంగా మీ పేరెంట్స్ వచ్చి మీరు చేసుకున్న పుణ్యం. సార్, నాంపల్లిలో 100,000 పైగా ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఫిరోజ్ ఖాన్ యుద్ధం చేసి 50,000 ఓట్ల దాకా తీయించాడు. బట్ మిగిలిన 50,000 ఓట్లలో తీయించడానికి కుదరక దానివల్లే పరాజయం పొందాను అని ఫిరోజ్ ఖాన్ ఎప్పుడన్నా అనుకున్నారా? 100% 2,000 ఓడిపోయినా అది బోగస్ ఓట్లే. 50,000 ఓట్లు మనం తీసినాం. దానికోసం నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారికి, మా సిఇఓ తెలంగాణ వికాస్ రాజ్ గారికి, మా జిహెచ్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పిన. ఎందుకంటే 50% మార్పు వచ్చింది. 2009 నుంచి చెప్తున్నా బొగస్లు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఎవరు నా మాట వినరు? కోర్టులు వినరు, చీఫ్ ఎలక్షన్ కమిషన్ వినడు, సిఇఓ తెలంగాణ వినడు, జిహెచ్ఎంసి కమిషనర్ వినడు. కానీ ఈ టైం ఫస్ట్ టైం సెంటర్లో మా గవర్నమెంట్ లేదు, స్టేట్మెంట్లో మా గవర్నమెంట్ లేదు, మొత్తం ప్రూఫ్లు పెడితే చాలా మంది ఆఫీసర్స్ అందరు ఆనెస్ట్ ఉన్నారు. 2009లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆనెస్ట్, వేరే ఆఫీసర్స్ ఆనెస్ట్, ఎప్పుడు నేను కలిసినా ప్రతి ఒక్క ఆఫీసర్ ఆనెస్ట్. ఓకే, కానీ ఈ టైం చేంజ్ ఎట్లా వచ్చింది? ఆనెస్ట్ ఆఫీసర్తో కరేజ్ ఉండాలి, ధైర్యం ఉండాలి సిస్టమ్ కి చేంజ్ చేయడానికి. ఆ ధైర్యం ఈ ఆఫీసర్లో ఉన్నాయి కాబట్టి ఆ 50,000 పోయినాయి. ఆ 50,000 ఎందుకు ఆగినాయి? అది కూడా పోయింది. కానీ అసదుద్దీన్ ఓవైసీ, కెటి రామారావు, హరీష్ రావు కంటిన్యూ సిఇఓ తెలంగాణకి కానీ జిహెచ్ఎంసి కమిషనర్ కి కానీ పని ఆపు పని ఆపు పని ఆపు అని కాళ్ళు చేసినారు. వాళ్ళు పని మెల్లగా చేసినారు. నేను పోయి వాళ్ళకు కలిసి చెప్పిన మీకు ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది, మీరు చాలా బాగా స్టార్ట్ చేసినారు, ఇప్పుడు స్లో ఎందుకు అవుతుంది అంటే వాళ్ళు నాకు ఏం ఆన్సర్ ఇచ్చినారు చెప్పాలి? చెప్పండి. మాకు డబుల్ బెడ్రూమ్ వర్క్ ఇచ్చినారు, మాకు గృహ లక్ష్మి వర్క్ ఇచ్చేసినారు, మాకు వేరే డేటా కలెక్ట్ చేయమని వర్క్ ఇచ్చినాం, మా దగ్గర మ్యాన్ పవర్ తక్కువ, దానికోసం మేము స్లో చేస్తున్నాం. నోటిఫికేషన్ వచ్చింది 50 పోయినాయి, 50 ఉన్నది. ఆ అసదుద్దీన్ లంగాఫేలో మొత్తం హైదరాబాద్ కిర్చేసి నాంపల్లిలో వచ్చి కూర్చున్నాడు. బీజేపీకి క్యాండిడేట్ కి వాడే సెలెక్ట్ చేస్తున్నారు, బీఆర్ఎస్ క్యాండిడేట్ కి వాడే సెలెక్ట్ చేస్తున్నారు, బీజేపీ క్యాండిడేట్ కి కిషన్ రెడ్డి దగ్గర నుంచి డబ్బులు తెప్పించినాడు, ఇక్కడ సంతోష్ దగ్గర నుంచి బీఆర్ఎస్ కి డబ్బులు ఇప్పించినాడు, ఆ డబ్బుల్లో దొంగతనం చేసుకుని వీళ్ళ క్యాండిడేట్ మాజీద్ హుసేన్ కి డబ్బులు ఇచ్చినాడు, మాజీద్ హుసేన్ తో డబ్బులు పెట్టించినాడు. ముగ్గురు కలిసి బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ముగ్గురు కలిసేసి 30 కోట్లు పెట్టి అసదుద్దీన్ ఇక్కడ కూర్చొని ఉట్టి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా ఇస్లాం గురించి మాట్లాడి ఈ దొంగ ఓట్లకు మేనేజ్ చేసుకున్నాడు. పోలీస్ కూడా జబర్దస్త్ పని చేసింది. మా కమిషనర్ సాబ్ నీకు సల్యూట్, షిండాలియా జబర్దస్త్ కమిషనర్, ఇట్లా ఉండాలి. టిఎన్ సెషన్ అని చెప్పేది ఇప్పుడు రాజీవ్ కుమార్ అని చెప్తా, వికాస్ రాజు ఎస్, రొనాల్డ్ రాస్ ఎస్, అక్కడ ఇంకా ఒక ఆఫీసర్ ఉన్నారు సర్ఫరాజ్ ఎస్. మీలాగా ఆఫీసర్లు కావాలి, ఇమాందార్ ఆఫీసర్ కాదు, కొట్లాడే కరేజ్ ఉండాలి. దానికోసం నేను చెప్పేది అందరికి, నా ఫ్రెండ్స్ కి చెప్పినా అందరు పెండ్లాలు లఫ్ చేస్తారా భయ్, ఏ పెండ్లం కొట్లాడుతుంది అది ఇంపార్టెంట్. అట్లానే అందరు ఆఫీసర్స్ ఇమాందారు, కానీ సిస్టమ్ చేంజ్ చేయడానికి కరేజ్ ఉండాలి. ఇప్పుడు ఈ మొత్తం ఆఫీసర్లు పేరు తీసుకున్నా కదా, వాళ్ళకు కరేజ్ ఉన్నది, ఓడిపోయినా నో ప్రాబ్లం, 50% మార్పు తెచ్చినా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో టోటల్ 50,000 రిమూవ్ చేస్తా అని ఇలా మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఏ అసదుద్దీన్, నువ్వు నాంపల్లిలో వచ్చి కూర్చున్నావా కదా, ఇప్పుడు నేను హైదరాబాద్లో వచ్చి కూర్చుంటా. నీ లోక్సభలో నీ దగ్గర 500,000 దొంగ ఓట్లు ఉన్నాయి, 7 నియోజకవర్గాల్లో 500,000 ఉన్నాయి. దాని ఇంకా పని మొదలు పెట్టినా 15-16 ఫిబ్రవరి దాకా 5-6 లాక్స్ ఓట్లు తీస్తా, ప్రెస్ మీద ప్రెస్ కి మొత్తం తీసుకొని చూపిస్తా, నీకు మక్కా మస్జిద్ పిలిపిస్తా, కొద్దిగా అదు. సార్, నాకు ఫిరోజ్ భాయ్ అంటే చాలా ఇష్టం, బట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగబోతున్నాను. ఇక్కడ నాంపల్లిలో ఫిరోజ్ ఖాన్ ఎంఐఎం మీద అసదుద్దీన్ మీద ఫైట్ చేస్తాడు, కానీ ఎక్కడో రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు అక్బరుద్దీన్తో ఫోటో, మీరు ఇక్కడ యుద్ధానికి దిగితే ఆయన అక్కడ ఆయనతో వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు,
అంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం కావాలా, అవసరం ఉందా అనే ప్రజల్లో ఒక ఒక భావన ఉంది. దీని గురించి మీరు ఏం చెప్తారు? నో నో, అది ఒక మూసీ ప్రాజెక్ట్, ఒక రెవల్యూషన్ తీసుకువస్తుంది ఆ ప్రాజెక్ట్. సో అది 42 కిలోమీటర్స్ ప్రాజెక్ట్, అది ఎల్వీ నగర్ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ దాకా ఎండ్ అవుతుంది, ఇక్కడ కార్వాన్ సార్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది కేటీఆర్, ఇప్పుడు దానికి క్లోజ్ చేయాలి. అది ఒక హిస్టరీ అవుతుంది. సో ఆ మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 42 కిలోమీటర్స్లో 30 కిలోమీటర్స్ ఈ లంగా ఫెలోస్ కాన్స్టిట్యుయెన్సీస్. ఓకే. సో రేవంత్ రెడ్డి కూడా మైండ్ సెట్తో జబర్దస్త్ చాణక్య మైండ్ సెట్ అంటారు, దెబ్బ రేవంత్ రెడ్డి ఎంఐఎంకి పెట్టుకోడు. అవును, ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలుసు రాహుల్ గాంధీ డెడ్ అగెన్స్ట్ ఎంఐఎంకి. రాహుల్ గాంధీ డెడ్ అగెన్స్ట్. ఓకే. అసదుద్దీన్ అంటే లంగా ఫెల్లో ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్తారు రాహుల్ గాంధీ. ఓకే. నా ముందునే 2 సార్లు చెప్పినాడు. ఓకే. భారత్ జోడో యాత్రలోనే నేను చెప్పిన, చెప్పు నువ్వు ఇలా చార్మినార్ దగ్గర వచ్చినావు కదా రాహుల్ గాంధీ, ఇలా ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అని చెప్పు అని చెప్పిన. చెప్తే ఆయన ఏం చెప్పినాడు, ఫిరోజ్ ఎలక్షన్లో వస్తే చెప్తా ఇలా నేను భారత్ జోడో యాత్ర మొదలు పెడుతున్నా, రైట్, మొహబ్బత్ కా పేగా ప్రేమ మెసేజ్ ఇస్తున్నా. ఓకే. దానిలో మనం చెప్పవచ్చు ఇలా నేను డిస్క్రీట్, ఇంగ్లీష్ వర్డ్ అయినా యూజ్ చేసిన డిస్క్రీట్ అంటే కింద కింద లెవెల్ లో 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 బేస్ లో మాట్లాడతా. ఓకే. నెక్స్ట్ టైం ఎలక్షన్ లో వచ్చి చెప్తా అన్న. నా నంపల్లిలో వచ్చినప్పుడు చెప్పినాడు కదా అసదుద్దీన్ ఆర్ఎస్ఎస్ ఏజెంట్, లంగా బ్రోకర్, మా అమ్మ గాని నేను గాని చాలా నమ్మినాం, లంగా ఫెలో, వీడు బీజేపీకి ఏజెంట్, బీజేపీకి బీటీం, మొత్తం ఇండియాలో తిరిగి మాకు పాడు చేస్తున్నాడని చెప్పినాడు రాహుల్ గాంధీ ఓపెన్ గా. ఉత్తరప్రదేశ్ లో ఓన్లీ ఎంఐఎం వల్లే బీజేపీ గెలిచింది అక్కడ. అదే ఇక్కడ కూడా బీజేపీ గెలుస్తుంది, లంగా ఫెలో పోతున్నాడు, 1-2% ఓట్లు తీస్తున్నాడు, ఎక్కడో 0.5 తీస్తున్నాడు, తీసుకొని రీజనల్ పార్టీస్ కి మా మెయిన్ నేషనల్ పార్టీ కాంగ్రెస్ కి ధోకా చేస్తున్నాడు, బీజేపీతో డబ్బులు తీసుకుంటున్నాడు, కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ తో తీసుకుంటున్నాడు. ఈ లంగా ఫెలో వీళ్ళకు ఎజెండా లేదు, మేనిఫెస్టో లేదు, ఏం లేదు. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎట్లా వస్తాయి, ఈ లంగా పనులు చేస్తారు కాబట్టి. సో రేవంత్ రెడ్డి చేసింది లండన్ లో ఒక మాస్టర్ స్ట్రోక్, చాణక్య స్ట్రోక్. అతనికి కూడా రేవంత్ రెడ్డికి కూడా అసదుద్దీన్ అంటే ఇష్టం లేదు, సింపుల్. ఆర్ఎస్ఎస్ కి చడ్డి, నువ్వు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్, ఆ నువ్వు లంగా దొంగ అని చెప్పినారు ఈ అక్బరుద్దీన్ అసదుద్దీన్. రేవంత్ రెడ్డి ఇరుస్తాడు, కేసీఆర్ ముఖ్యమంత్రికేనే ఇరవడు, వీడు ఎవరు అసద్, వీడు ఎవరు అక్బర్, అసద్ అక్బర్ ఎందుకు వదులుతాడు అంటే చిన్న పిల్లలు మా రేవంత్ రెడ్డి అన్న ముందు. సింపుల్. సో లేకుంటే ఫస్ట్ కమెంట్ చేసేది నేనే. ఓకే. నేనే అడుగుతా రేవంత్ రెడ్డికి అన్నకి పోయి, ఏం రేవంత్ రెడ్డి అన్న ఎలక్షన్ ముందు ఇంత మాట్లాడి ఈ దొంగలతో ఎందుకు కలుస్తున్నావా చెప్తా. కానీ నాకు తెలుసు అది చాణక్య స్ట్రోక్, మాస్టర్ స్ట్రోక్. ఆ లంగాకి లంగా డ్రామా చేయాలి, మస్త్ డ్రామా చేస్తాడు మా రేవంత్ రెడ్డి అన్న, సూపర్. ఓకే సార్, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ అంతకుముందు ఏదైతే ప్రొటెం స్పీకర్ విషయంలో ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ తీసుకొని వచ్చి ప్రొటెం స్పీకర్ కూర్చోబెట్టారు. బీజేపీ కూడా మేము అక్కడ అక్కడికి వచ్చి మేము ప్రమాణ స్వీకారం చేయమని కూర్చున్న పరిస్థితి. మోస్ట్ సీనియర్ మోస్ట్ అమ్మా, వీరు మోస్ట్ సీనియర్ మోస్ట్ కి కూర్చోపెట్టాలి. లాస్ట్ టైం ముంతాజ్ ఖాన్ కి కూర్చోపెట్టినారు కదా, అంతే అంతే తప్ప ప్రోటోకాల్. ఓకే. వి కెనాట్ బ్రీచ్ ద ప్రోటోకాల్. ఓకే, దట్స్ ఆల్. సో ఎంఐఎం కి కూర్చోపెట్టి ఎంఐఎం కి వింటాం. ఇలా నేను ఎంఐఎం కి మొత్తం ఎక్కడ చూస్తే మొత్తం సర్వనాశం చేస్తున్నా. ఎంఐఎం తో టైప్ ఉంటే రేవంత్ రెడ్డి ఫోన్ వస్తుంది కదా, నాకు ఎందుకు చేస్తున్నావు ఫిరోజ్ చేయకు, లేకుంటే మా పెద్ద ఆఫీసర్లకు ఫోన్ వస్తుంది కదా, మా జిహెచ్ఎంసీ కమిషనర్ గానీ, మా హైదరాబాద్ కమిషనర్ గానీ. సింపుల్ లాజిక్. ఓకే, రైట్, ఎంఆర్ఓకి గానీ, ఆర్డీఓకి గానీ, కలెక్టర్ హైదరాబాద్ కి గానీ ఫోన్ వస్తుంది కదా, రైట్, కొద్దిగా ఫిరోజ్ మాట వినకు అని ఏదో ఇషారా వస్తుంది కదా. ఏం అలాంటిది ఏం లేదు అక్కడ, ఏమున్నది ఫిరోజ్ ఏం చెప్తే అది విను. ఓకే, అదే ఉన్నది. ఓకే, సో ఫిరోజ్ ఖాన్ గారికి జ్యోతిష్యమే అని తెలుసా, రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి సీఎం అని ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి ఒకే ఒక ఫిరోజ్ ఖాన్. ఎంత ధైర్యం ఎక్కడిది, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో యమా ఏమీలు ఉన్నారు, వాళ్ళందరూ మీ మీద తిరగబడతారు, ఫిరోజ్ ఖాన్ ని టార్గెట్ చేస్తారు అని భయం లేదా మీకు? నేను ఒక యోధ, నాకు నా అమ్మ ఉన్నది, నాకు నాన్న, భార్య, ఇప్పుడు పాప లేదు, పాప అనుకో, నాకు దేశం ఇంపార్టెంట్, నా అమ్మ మీద ప్రేమ ఉన్నది కానీ దేశం ముఖ్యం. అట్లనే రేవంత్ రెడ్డి వస్తే కాంగ్రెస్ సేవ్ అవుతుంది, లక్షల కార్యకర్తలు రోడ్ మీద వచ్చిన 10 సంవత్సరాల నుంచి మా గవర్నమెంట్ లేదు, నెత్తి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, డబ్బులు లేవు, ఏ స్కీమ్లు కూడా వాళ్ళకు దొరకలేవు, వాళ్ళకు ఇట్లా తీసుకొని ఫుట్పాత్ మీద పెట్టినారు. కానీ రేవంత్ రెడ్డి వస్తే
ఆ లక్షల కార్యకర్తలకు లైఫ్ వస్తుంది, కాంగ్రెస్ కి పూర్వజన్మ అవుతుంది అని ఆ ఆలోచనతో అందరు పులిలలో పెద్ద పులి రేవంత్ రెడ్డి అని చెప్పిన. అది ఒకవేళ రాంగ్ ఉంటే ఐ డోంట్ కేర్, ఓకే రైట్, కనిపించింది పెద్ద పులి చెప్పిన, పెద్ద పులినే సక్సెస్ అయినా. అవును, ఓకే సార్. అంటే